లైఫ్ ని జోకర్ తీసుకుంటే అదే లైఫ్ మిమ్మల్ని జోకర్ సూచిస్తుంది. జీవితాన్ని సక్రమమైన దారిలో మార్చుకోవడం, ఆ జీవితాన్ని సీరియస్ గా తీసుకోకుండా నాశనం చేసుకోవడం. నా తమ్ముడు మొదటి మార్గాన్ని ఎంచుకుంటాడని నమ్ముతున్నాను. मोदी गर्व पड़ना लीटर किलोमीटर बैक इन नलब नलब अरे बावा नी दंडारा कॉर्पोरेटर मार्चारा डेस ट्रैरा प्लीज चूडम्मा इपड़के अरव नलब पड़पाइन मल्ल नलब इरव की जारी इंजनीर ऑटोमोबाइल एक्सपर्ट्स पनी नी वल्लेमोतुंद्रा लाइट दिस्को నిరసల్ ఫ్రెండ్స్ అన్న ఎంకరేజ్ చేయడం మానేసి డిస్కరేజ్ చేస్తారేంటి అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోతాయా ఫస్ట్ అటెంప్ట్ లోనే అందరూ సక్సెస్ అయిపోతారా కౌన్సిల్ మెంబర్ గా కూడా ఓడిపోయిన అబ్రహం లింకన్ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచాడు ఓటమి గెలుపుకి పునాది నువ్వు గెలుస్తావు నీ మీద ఎవరికి నమ్మకం ఉన్నా లేకపోయినా నాకుంది తప్పకుండా నువ్వు సాధిస్తావు मंदते मन मरचिपता अर्जेंट मंदिर इडली सांबार अंत नीने తోలకంటితో చేతులు కలిపి మా అన్నని కిరాతకంగా చంపా కదరా ఏ ఇదిగో నాకు సినిమాలు తీసి నీలకంట తెలుసు గానీ మట్టలు చేసి తోలకంటి తెలియదయ్యా ఏయ్ మట్టర్ మట్టర్ అంటే మ్యాటర్ మార్చేస్తావరా నిన్ను రేయ్ నేనేదో మీటర్లు రిపేర్ చేసుకుంటూ బతికేవాడిని మ్యాటర్లు మార్చడం తెలియదు రేయ్ 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 ఏయ్ ఆ నీకేం తెలియదంటే వదిలేస్తాం అనుకుంటున్నావా కమ్ ఆన్ చెప్పు 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 నీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో చెప్పు బ్యాక్గ్రౌండ్ బరియల్ గ్రౌండ్ చిన్న గ్రౌండ్ ఉంటే ఈ షెడ్ వేసుకున్నాను నాకు అంతకంటే ఇంకేం తెలియదురా నాకు తెలుసా మీరిద్దరు చర్లపల్లి జైల్లో చమ్మచక్క ఆడుకుంటూ ప్లాన్ చేశారా రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుంటూ ప్లాన్ చేశారా బాబూ మీకు దన్నం పెడతారు నాకేం తెలియదు నేను ఎవరూ లేని అభాగ్యుణ్ణి ఓ కాదురా అభాగ్యుడివే దేవుని లాంటి మా గిరన్ నేను పోగొట్టుకున్నా మేము రా అభాగ్యులము మీరు అభాగ్యులా అన్నేనే చంపుతావా అన్నయ్య వామ్మో ఈ కొట్టుడేదరా బాబూ
మందు రే ఇప్పుడు చెప్తాను రా మీ పని రే గౌతమ్ సుబ్బు ఏంట్రా నిలబడ్డారేంట్రా వెళ్ళి పని చూసుకోండి రా పని చూసుకోపోండి ఫోన్ రా తాగితే మరచిపోగలను తాగనివ్వదు మరచిపోతే తాగగలను మరవనివ్వదు తూదిరా మబతుకింతే నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ నమస్తే గుడ్ మార్నింగ్ సార్ హా గుడ్ మార్నింగ్ కూర్చో మనోజ్ మేము నీతో కుదుర్చుకున్న 3 ఇయర్స్ అగ్రిమెంట్ ఈ రోజుతో పూర్తవుతుంది వై డిడ్ నాట్ ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 2 ఇయర్స్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ నా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకే ఇక్కడ వర్క్ చేస్తానని ముందే చెప్పాను ఆల్రెడీ 3 నెలల క్రితమే నా హాస్పిటల్ రెడీ అయినా కూడా మీ గురించే నేను ఇక్కడ ఉండిపోయాను వాట్ ఐఎమ్ ట్రైన్ టు సేస్ ఐ విల్ డబుల్ ద అమౌంట్ వాట్ ఐఎమ్ పేయింగ్ నౌ నో సార్ డబ్బుల గురించి కాదు ఆ హాస్పిటల్ మా నాన్నగారి డ్రీమ్ ఓకే మనోజ్ జనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా డాక్టర్ విషయంలో మాత్రం హస్తవాసిని నమ్ముతారు టేక్ ఇట్ మీరు మా హాస్పిటల్లో చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్ ఇన్ఫ్యాక్ట్ మా హాస్పిటల్ రెప్యుటేషన్ మీ వల్ల పెరిగిందంటే కూడా దిర్ ఇస్ నో ఎగ్జాగరేషన్ సో డెఫినెట్గా మీరు మీతో పాటు మా పేషెంట్లు కూడా మీ హాస్పిటల్ తీసుకెళ్తారు అన్నమాట నో నాట్ లైక్ దట్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ ఓకే డాక్టర్ క్యారీ ఆన్ ఫర్ యువర్ last surgery I mean in my hospital thank you sir operation success icu ki shift chesin tarvata meer velli chudochu thank you sir meer sella gundalayya రైట్ ఆర్టికల్ సార్ డాక్టర్ మనోజ్ ఎస్ ఆల్కహాల్ తీసుకున్నారో లేదో చెక్ చేయండి వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ మీరు ఆపరేషన్ చేసిన పేషెంట్ చనిపోయాడు నో వే ఆపరేషన్ సక్సెస్ అయింది కదా అతను చనిపోయాడు కాబట్టి మీ మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది చెక్ చేయండి వదలండి సార్ ఆల్కహాల్ తీసుకున్నారు సార్ వాట్ ది హెల్ నేను ఆల్కహాల్ ఇదంతా చైర్మన్ కావాలని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది కావాలని చేసింది నేను కాదు డాక్టర్ మీరు మీరు అడిగినంత డబ్బు నేను ఇవ్వలేనన్నానని మీ హాస్పిటల్ డెవలప్ చేసుకోవడానికి నా హాస్పిటల్ రిప్యుటేషన్ పాడు చేయడానికి కదా ఇదంతా చేసింది యు రెడీ ఎనఫ్ అరెస్ట్ హిమ్ చూసావరా మీ అన్నయ్య మర్డర్ కేసులో నిన్ను మీ ఫాదర్ని మీ ఎంటైర్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ మీడియా ఎంత ప్రాపగండ చేస్తుందో బుల్షిట్ వాడితో బ్లడ్ రిలేషన్ ఉన్నంత మాత్రం మేమంతా క్రిమినల్స్ అవుతామా ఆయన ఇట్స్ అవర్ ప్రైవేట్ మ్యాటర్ కానీ మనది ప్రైవేట్ కంపెనీ కాదు పబ్లిక్ కంపెనీ మన కంపెనీ మ్యాటర్సే కాదు మన ప్రైవేట్ మ్యాటర్స్ కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటారు రే మా అన్నయ్య మర్డర్ కేసులు ఇరుక్కోవడానికి మన కంపెనీకి సంబంధం ఏంట్రా ఉంది త్వరలో మనం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళబోతున్నాం ఓ మర్డర్ బ్రదర్ ఎండీగా ఉన్న కంపెనీ షేర్స్ కొనడానికి జనం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు సో వాట్ నువ్వు నీ వాటా షేర్లు కంపెనీకి అమ్మేసి ఎండీగా తప్పుకోవాలి లేదా మిగిలిన కంపెనీ పార్ట్నర్ షేర్స్ మొత్తం నువ్వు తీసుకుంటే కంపెనీ నుంచి మేము తప్పుకుంటాం రే మా అందరి షేర్లు కొనే స్టామినా నీకు ఎటు లేదు సో యు హావ్ ఓన్లీ వన్ చాయిస్ నీరజ్ మీ నాన్నగారు వచ్చారు తెలిస్తే బాధపడతారు లోపలికెళ్ళ ఏంటిది అందరూ ఇక్కడ అదే ఈ లగేజ్ ఏంటి ఏదైనా వెకేషన్కి వెళ్తున్నారా నేను ఈ ఇంటి నుంచి సెపరేట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను డాడీ మీకు చెప్పి వెళ్దామని సపరేట్గా వెళ్ళా ఎందుకు మీకు తెలిసిందే కదా డాడీ మనోజ్ కేసులో మన ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజ్ అయింది దాంతో నా పార్ట్నర్స్ కంపెనీ నుంచి నన్ను విత్డ్రా అవ్వమన్నారు ఒక మాటలో చెప్పాలంటే మర్యాదగా బయటికి గెంటేశారు ఇప్పటికే కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను
ఇంకా ఇక్కడే ఉంటే ఐల్ బి ఆన్ రోడ్స్ రే నీరజ్ వాట్ ఇస్ దిస్ నీరజ్ ఆరోపణ వచ్చింది నాపైన దానికి నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు నేను వెళ్ళిపోతే నీకే సమస్య ఉంటుంది కదా గాయత్రి గాయత్రి అమ్మ గాయత్రి ఏంట్రా ఇది నేను వెళ్ళిపోతాను అంటే నేను వెళ్ళిపోతాను అని మీరిద్దరూ డిసిషన్ తీసుకోవడమేనా తండ్రిగా మీరు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా నా మూడో కొడుకు ఎటు పనికి రాకుండా పోయాడు కనీసం మీరైనా నాకు ఉన్నారనుకుంటే బయట ఫేస్ చేసే అవమానాలు భరించలేక మనుషులే లేకుండా పోయేకన్నా మేము దూరంగా ఉండడమే మంచిది బయట వాళ్ళు ఎన్నన్నా మనకు తెలియాలిగా నిజాలేవో నిందలేవో అయినా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మేమే వెళ్ళిపోతామని చెప్తున్నాంగా ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఇక్కడ ఉండడానికి మేము ఇంకా రోడ్డున పడలేదు అలా జరగకూడదనే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం రేణు గాయత్రి ఏంటమ్మా మీరు కూడా ఐమ్ సారీ డాడ్ నీరజ్ నీరజ్ రేణు డాడీ నేను తప్పు చేసి ఉండనన్న నమ్మకంతో మీరు ఈ రోజు నాకు బెయిల్ ఇప్పించి తీసుకొచ్చారు నా వల్ల తమ్ముడికి జరిగిన నష్టం రేపు మీకు ఏదో ఒక అవమాన రూపంలో జరగకూడదంటే నేను ఇక్కడ ఉండకపోవడం మంచిది పెద్దబాబు మనోజ్ అది గాయత్రి మనోజ్ ఏ మనోజ్ చంద్రశేఖర్ గారు ఎక్కడ సార్ లేరండి లండన్ వెళ్ళారు ఎప్పుడు వస్తాడు మాకు తెలియదయ్యా వీడిని చూస్తుంటే మగ మహారాజులో చిరంజీవి గుర్తొస్తున్నాడు రా ఇచ్చిందిరా 60 ఏరా ఇంతకు ముందు నా బైక్ ఎంత ఇచ్చిందో అంతే ఇచ్చింది గౌతమ్ బాబు రాసా గౌతమ్ ఏంటి పాంజన్ గౌతమ్ వాండికి బిర్యానీ గోంగూర మాంసం అన్న రొంబ పుడికం అదికదా గ్యారేజ్ లో ఉంటాడు అక్కడ ఇచ్చే అక్కడదే పోయేస్తున్నాను అంగి ఇల్లే సారీ బాబు వస్తే ఇది ఇచ్చి పుడిచినానని సొల్లమ్మా నా వరే రోజు ఈ టైం నుంచి అర్ధరాత్రి వరకు గ్యారేజ్ లోనే ఉండట్లేదు ఇంటికి రావటం లేదు ఎక్కడికి వెళ్తున్నట్టు